తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ సౌధకు ర్యాలీగా వెళ్లారు కాంగ్రెస్ నేతలు. అయితే ఆందోళనకారుల్ని పోలీసులు అడ్డుకున్నారు. అయితే ట్రాన్స్కో ఎండీని కలిసి వినతి పత్రం సమర్పించారు టీపీసీసీ రేవంత్. తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. 15 రోజుల్లో 10 రూపాయలు పంచి పేద ప్రజల్ని దోసుకున్నారు. దాదాపుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో 26 లక్షల కోట్ల రూపాయలు పన్నేసి దోపిడీకి పాల్పడ్డారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 6 లక్షల కోట్ల రూపాయలను దోసుకున్నారు. ఇద్దరు కలిసి 7 ఏళ్లలో 32 లక్షల కోట్ల రూపాయల పేదల సొమ్మును దోపిడీ చేసింది. పేదల రక్తాన్ని పీల్చడం ద్వారా మనిషి రక్తానికి రుచి మరిగిన పులిలాగా పేదల్ని కోసుకోవడంలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నిరసన కార్యక్రమాన్ని చేపట్టినాం. ఈ నిరసన కార్యక్రమంలో సీఎండి ప్రభాకర్ రావు గారిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరించినాం. ఈ రోజు డిస్కామ్లకు 16 వేల కోట్ల రూపాయల నష్టం ఉంటే అందులో 12 వేల కోట్ల రూపాయలు ఉచిత విద్యుత్ పేరు మీద ఇతర ప్రభుత్వం ప్రకటించిన పథకాలకు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో ఇవాళ డిస్కామ్లు దివాలా తీసినాయి. ఉత్పత్తి సామర్థ్యాన్ని తగ్గించడంతో జెన్కో ట్రాన్స్కోలు దివాలా తీసినాయని చెప్పినాం. ఎన్ని విషయాలు వాస్తవాలను వారి దృష్టికి తీసుకెళ్లినా వారు వాస్తవాలను ఒప్పుకునే ప్రయత్నం గాని లేదా పేదల పైన పడ్డ భారాన్ని తగ్గించడానికి వారు అసలు ఏమాత్రం సుముఖంగా కనిపించలే. వారి మాటల్ని చూస్తే వారి మీద ప్రభుత్వం ఒత్తిడే కాకుండా ప్రభుత్వం యొక్క నిఘా కూడా ఉన్నట్టు అనిపించింది. మేము అక్కడ ప్రభాకర్ రావు గారితో మాట్లాడుతుంటే మఫ్తీలో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులు వీడియో తీస్తున్నారు. ప్రభాకర్ రావు గారు ఆ వీడియో తీసి అధికారుల దిక్కు చూసి ఆయన చెప్పాలనుకున్నది కూడా చెప్పలేకపోతున్నాడు. అంటే అధికారుల మీద కూడా ఈ రోజు సీఎండి ప్రభాకర్ రావు గారి మీద కూడా నిఘా పెట్టిండ్రు అని అంటే ఈ ప్రభుత్వం ఏ రకంగా పోలీసుల చేత పరిపాలన సాగించాలనో చూస్తుందో అర్థమైంది. కాబట్టి ఇవాళ 16 వేల కోట్ల రూపాయల నష్టాన్ని పూడ్చుకోవడానికి పేదల మీద విద్యుత్ ఛార్జీలు భారం మోపిండ్రు. వారిని తగ్గించమన్నాం. కానీ వారి వ్యవహార శైలి ఏమాత్రం కూడా ప్రజల తరఫున లేదు, ప్రభుత్వం తరఫున ఒకళ్ళతో పుచ్చుకున్నట్టే ఉంది. కాబట్టి ఈ రోజు మేము ఆలోచన చేసినాం. మేము అన్ని వివిధ స్థాయిలలో ఉండి అందరికి విజ్ఞప్తి చేసినాం ధరలు తగ్గించమని, వినలేదు. చివరికి ఇప్పుడు మాకున్న ఏకైక మార్గం న్యాయస్థానం తలుపు తట్టడమే. కాబట్టి న్యాయ నిపుణులతో చర్చించి పెంచిన విద్యుత్ ఛార్జీలను ఏ విధంగా తగ్గించాలనో భవిష్యత్ కార్యాచరణ తీసుకుంటాం. ఈ రోజు ప్రభుత్వమే పెద్ద బకాయిదారు. రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకునే విద్యుత్ కు 12 వేల కోట్ల రూపాయలు ఎగతొప్పింది. ప్రభుత్వం ఎగ్గొట్టడం వల్లనే ఇవాళ ఈ సంస్థలు దివాలా తీసినాయి, కుప్పగుంటున్నాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, మీ బకాయిలను చెల్లించండి. ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, లిఫ్ట్ ఇరిగేషన్లు కావచ్చు, ఉచిత విద్యుత్ కావచ్చు, ఇవన్నీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు. ప్రభుత్వం బకాయిలను చెల్లించకపోవడం వల్ల ఇవాళ విద్యుత్ సంస్థలు దివాలా తీసినాయి, కుప్పగూలిపోయినాయి. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తమ మొండి బకాయిలను చెల్లిస్తే సంస్థల భారం తగ్గుతుంది, పేదల మీద ఒక పైస కూడా విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన అవసరం పడదు. ఏది ఏమైనా కరోనా వల్ల పనులు లేక వ్యాపారాలు దివాలా తీసి రైతులు పండించిన పంట కొనలేక ఈ రోజు రైతులు దివాలా తీసింది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలి. డెవలప్మెంట్ ఛార్జెస్ పేరు మీద, గ్రీన్ సెస్ పేరు మీద వివిధ రూపాల్లో ఏదైతే దోసుకోవాలనుకుంటున్నో ఈ దోపిడీ తక్షణమే అరికట్టాల్సిందిగా, ఆపాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.
తెలంగాణలో విద్యుత్ ఛార్జీల పెంపును నిరసిస్తూ విద్యుత్ సౌధకు ర్యాలీగా వెళ్లారు కాంగ్రెస్ నేతలు. అయితే ఆందోళన కారుల్ని పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తతలకు దారితీసింది. దీంతో 10 మంది నేతల్ని విద్యుత్ సౌధలోకి అనుమతించారు. దీంతో రేవంత్ రెడ్డి, భట్టి, శ్రీధర్ బాబు, మదియాష్కి తదితరులు విద్యుత్ సౌధలో ట్రాన్స్కో ఎండీని కలిశారు. కరెంట్ ఛార్జీలు పెంచి జనంపై భారం మోపొద్దని కోరారు. ఈ మేరకు ఓ వినతి పత్రం ఇచ్చారు కాంగ్రెస్ నేతలు. అయితే సీఎండీ ప్రభాకర్ రావు గారితో మాట్లాడుతూ ఉండగా మఫ్టీలో ఉన్న పోలీసులు వీడియోలు తీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ రేవంత్.